తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు. వాస్తవంగా ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం గావింపబడుతుంది, తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావనతోని ఇవాళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించటం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతే ఉందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం జరిగింది. వాస్తవంగా ఆనాడు 2014లో ఏ ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ పార్టీకి రెండు పర్యాయాలు అవకాశం కల్పించింది, 2014 2018. అంటే దశాబ్ద కాలం రెండు పర్యాయాలు ప్రభుత్వం అవకాశం కల్పి ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడటం ఒక అంశమైతే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో, వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతే ఉందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకు తెలియంది కాదు. లాస్ట్ ఇయరే బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మరి ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకాన్ని పెట్టడం ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాయి. ఇవన్నీ ఫలితం ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 మాసాల కాలంలో ఇలా మనకు తెలియంది కాదు. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టడం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 30,000 మందికి నియామకాలు కల్పింప చేయటం, 30,000 మంది నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో వాళ్ళకు నియామకాలు కల్పింప చేయటం, ఇవాళ గతంలో నిర్వహింప తలపెట్టిన డిఎస్సి ఏదైతే ఉందో ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీకే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000కు పెంపు చేయటం, గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా డిఎస్సి ఏదైతే ఉందో 5,000 ఉన్నదాన్ని ఇంకా 6,000 పెంచి 11,000 ఉద్యోగాల భర్తీకి ఏదైతే ఉందో ప్రక్రియ ఆరంభించింది, నోటిఫికేషన్ జారీ చేయటం. రేపు 18th వెళ్ళి ఏదైతే ఉన్నదో మీకు వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 18th వెళ్ళి, 18th ఆఫ్ జూలైకి వెళ్ళి. గ్రూప్ 1కు సంబంధించి కూడా అంటే గతంలో 500 ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తే ఇంకో 60 ఉద్యోగాలు వాటికి అదనంగా కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి వాళ్ళకి ఇప్పుడు మెయిన్స్కు అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇలా గ్రూప్ 2 కూడా సంబంధించి వాళ్ళ క్యాలెండర్ జారీ చేయడం జరిగింది గ్రూప్ 2కు సంబంధించి కూడా. అంటే నియామక ప్రక్రియ అనేది
ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకొని నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో వారి కొంత అంటే ఉద్యోగ అవకాశాల కల్పనలో కార్యక్రమాన్ని చేపడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ అంటే గత దశాబ్ద కాలంలో వాళ్ళు చేయలేని పని 6 మాసాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ దాని కార్యరూపం ఇవ్వబడే విధంగా నియామక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి? ఏ విధంగా నిరుద్యోగులు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి? చిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ ఎగ్జామే కానీ నోటిఫికేషన్కి అనుగుణంగా ప్రక్రియ చేపట్టబడాలి. ఎనీ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ ఎగ్జామ్ ఇట్ హ్యాస్ టు గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. ఒకసారి ప్రక్రియ ఆరంభింపబడ్డ తర్వాత మీరు ప్రకటింపబడ్డ నోటిఫికేషన్కు మార్పులు చేర్పులు చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది అందరు తెలిసిందే. ఇది వీళ్ళ గ్రూప్ 1 నియామకానికి సంబంధించి ప్రిలిమ్స్ 2 మెయిన్స్ ఏదైతే ఉందో 1:50 అనే విధంగా నోటిఫికేషన్ ప్రక్రియ జారీ చేసిండ్రే. 1:50కి అభ్యర్థులను ఎంపిక చేసిండ్రు. దానివల్ల టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు వారి 1:50 అంటే 1:100 విలువండి. అంటే అసలు మీరు ఈ నియామకం చేపట్టబడాలి కొనసాగాలని భావిస్తున్నారా, లేక దీన్ని ఏ విధంగా ఆటంకం సృష్టించాలని చెప్పని భావిస్తున్నారా? ఎనీ డీవియేషన్ టు ది నోటిఫికేషన్, ఎనీ మాడిఫికేషన్, ఎనీ ఆల్టరేషన్, మీకు న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది. ఒకసారి న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మొత్తం ప్రక్రియనే ఆగిపోతుంది. ఇప్పుడు 1:50లో మేము ఎంపికకు మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేస్తూ పిలుస్తామని చెప్పిన దాన్ని నువ్వు దాన్ని 50 పైన పిలుస్తామని చెప్పండి, 50 లోపటోడు ఏదైతుందో కొట్టుకుపోతాడు, నా కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పని. 1:50కి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సపోజ్ నువ్వు యూ ఎక్సీడెడ్ 1:50కి వెళ్ళి 100 పోతే ఆ బిట్వీన్ 50 to 100 అనేది అది అదనపు అభ్యర్థుల పోటీకి వస్తారు కదా. అదనపు అభ్యర్థులు పోటీకి వచ్చినప్పుడు 50 లోపటోడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆటోమేటిక్ కోర్టు పోతాడు. నేచురల్ జస్టిస్ కోర్టు ఏదైతే ఉందో అంటే విన్ అవుతుంది. అంటే టీఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు. టీఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు. మీరు హర్షించండి. మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి. అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయబడే విధంగా ఇలా డిఎస్సి ఉన్నదే, డిఎస్సి పెట్టించే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆల్మోస్ట్ 2 లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. మోర్ దాన్ 70% ఆఫ్ ది అప్లికెంట్సే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ ఆల్ టికెట్స్. అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ వాళ్ళు రేపు పరీక్ష పెట్టుకుని వాళ్ళు వాయిదా వేయండి ఏమన్నట్టు నాకు ఇది అర్థమే కాదు అంటూ నేను. అంటే ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు, ఇది దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ రిక్రూట్మెంట్. ఇది చివరిది కాదు. ఇక రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయబోతున్నది. టీచర్స్ రిక్రూట్మెంట్ జాప్యం కావడంతో పాఠశాలల్లో మీరు గమనిస్తున్నారు బదిలీల ప్రక్రియ చేపట్టబడ్డప్పటికీ కూడా మళ్ళీ రేషనలైజేషన్ అని చెప్పని బదిలీ అయిన టీచర్లను కూడా విడుదల చేస్తలేరే.
అది విద్య ఏ విధంగా ఆటంకం ఏర్పడుతుంది, బోధన ఆటంకం ఏర్పడుతుంది దయచేసి గమనించండి చెప్పంటున్నా. మీ పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా కొనసాగింపబడాలి అని అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఎంత త్వరితగతిన పూర్తి చేయబడితే అంత మనకు బోధన సక్రమంగా కొనసాగుతుంది. సపోజ్ ఫర్ ఎనీ రీజన్ ఇందులో ఇప్పుడు ఎంపిక కారనుకోండి, ఉదాహరణకు ఇప్పుడు 2 లక్షల్లో 2 లక్షల మంది ఎంపిక గారు, 11,000 మంది అంటే మీకు 5% ఎంపిక అవుతారు, 5% ఎంపిక అవుతారు, ఇంకా అదర్ 90% లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది. ఇందులో ఎంపిక అయ్యే అవకాశం పొందనటువంటి నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో మళ్ళీ రేపు ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతుంది. ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది. ప్రతి సంవత్సరం ఎట్లెట్ల ఖాళీలు ఏర్పడతాయో అట్లట్లా మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో అట్లట్లా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అది ఏ ప్రభుత్వ శాఖే కానీ, ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది ఇది ఒకసారి ముగిసేది కాదు, ఇది ఒకసారి ముగిసేది కాదు. రేపు జరగబోయే ఎంపికలు ఏదైతే ఉన్నదో మీ 11,000 మంది ఉపాధ్యాయులు అమాంగ్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు మీ లోపలికి వెళ్ళే 11,000 మంది ఎంపిక అవుతారు. వాళ్ళు మీ లోపలికి వెళ్ళే ఈ 11,000 మంది ఉపాధ్యాయులు ఎంపిక కా మీలోకి వెళ్ళే ఈ 11,000 మంది ఎంపిక అవుతారు, వేరెక్కడికి వెళ్ళి రారు. మీ దానిలో ఏదైతే ఉందో ఎవరు మెరిట్ పొందగలిగితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. మళ్ళీ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది, మీకు మీకు 24-25లోనే మీకు ఇంకో డిఎస్సి రాబోతున్నది ఈ విద్యా సంవత్సరంలో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఎస్సి వస్తుంది, ఎవ్రీ ఇయర్ యూ విల్ గెట్ డిఎస్సి నోటిఫికేషన్ అన్నా. ఇయర్లీ ఇప్పుడు పెడతారు, డిఎస్సి పెడతారే. ఇప్పుడు టెట్ సంవత్సరాన్ని 2 సార్లు పెట్టాలి, టెట్ ప్రతి సంవత్సరం విధిగా 2 సార్లు పెట్టాలి, నిబంధనలకు అనుగుణంగా టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు పెట్టాలి. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది, 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది. 2018లో ఆరంభించి 3 సార్లు పెట్టింది టెట్, టెట్టే మర్చిపోయింది రాదు. టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు పెడతారు. ఆ టెట్కి అనుగుణంగా ఏదైతే ఉందో మన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా 2 పర్యాయాలు వచ్చే అవకాశం ఉన్నది, డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా 2 సార్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం అనేది ఏదైతే ఉందో మీకు ఈ విద్యా సంవత్సరం ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నది. ప్రభుత్వం ఏదైతే క్లారిటీ ఇచ్చింది, దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, మేము ఈ విద్యా సంవత్సరం ఇంకో డిఎస్సి నిర్వహింపజేయబోతున్నామని చెప్పాను. -50 మీకు నోటిఫికేషన్ భిన్నంగా పోయే అవకాశమే లేదు. ఒకసారి నోటిఫికేషన్ ప్రక్రియ కార్యరూపం దాల్చి ప్రోగ్రెస్లో ఉంటే మీరు నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి, యు బెటర్ ప్రిపేర్ వెల్, ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాయిదా కోరిన దానికంటే యు ప్రిపేర్ వెల్. ఈ పోటీ పరీక్షను తట్టుకోవడానికి మీరు సిద్ధంగా అండి. వాళ్ళకి ఆత్మస్థైర్యం చెప్పవలసింది పోయి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా
ఇలా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ వాళ్ళు నిజంగా కూడా మరి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి, గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి, పాలన అనుభవం లేని వాళ్ళు కాదు. ఇప్పటికైనా ఏదైతుందో మీరు చేయలేని పని వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే తదుపరి చేస్తుంది కాబట్టి హర్షించండి, హర్షించండి. నియామకాలకు సంబంధించి ఇంకెక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మీకు దృష్టిలో ఉంటే యూ బెటర్ బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో, రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో, మీకున్నటువంటి ఒక అనుభవంతో ఏదైతే ఉందో యూ బెటర్ సజెస్ట్ ఇట్ టు స్టేట్ గవర్నమెంట్. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీగా తోడ్పడండి. అది పోయి ఏదైతే ఉందో రేపు 18కి ఎగ్జామ్ ఉంటుంది, ఆల్ టికెట్స్ అంటే డౌన్లోడ్ అవుతాయి. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడేట్టు వాయిదా వేయండి. మళ్ళీ ఏమంటారు మీరు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పారు, ఏమైనా అని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో, బట్ వాస్తవానికి ఏదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చెప్పని ఈ నిరుద్యోగ ఉద్యోగ కల్పన అనేది నిర్మాణాత్మకంగా వ్యవహరించి ముందుకు పోతుంది. తప్పకుండా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఆత్మస్థైర్యం కల్పింపజేయబడే విధంగా, మరి ఏ విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం దొరుకుతుంది, మరి ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు లభించేటి ప్రభుత్వ పరం కల్పించేయటం, ప్రైవేట్ సెక్టర్లో కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా కార్యాచరణ రూపొందిస్తుంది. మీరు గతంలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏ విధంగా కార్యాచరణ రూపొందించలేదు. గతంలో మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్కు సంబంధించి ఏ విధమైన కార్యాచరణ రూపొందించలేదు. బట్ ఈ గవర్నమెంట్ ఏదైతుంది వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎన్ని స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఏదైతుందో అని ఒక కార్యం రూపొందించి ముందు పోతుండ్రు. ఐటీఐ కళాశాలలు అన్నీ కూడా ఎదుగుతుందో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీగా రూపొందింపజేసిండ్రు. ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఉండబోయి కదా, వాటి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ అంటే మరింత మెరుగైనటువంటి శిక్షణ కల్పింపజేయబడే విధంగా మన ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా పొందడానికి ఏటీసీగా దాన్ని అప్గ్రేడ్ చేస్తుండ్రు. జగిత్యాల ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్ అంటే బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఎక్కడికి వచ్చి ఏదైతుందో రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఈ తర్ 5 సంవత్సరాల కాలం ఉంటుంది కదా, నిరుద్యోగ యువతను వారికి ఒక ఉపాధి మార్గం చూపెట్టడానికి భావన తలంపుతోంది. అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వాళ్ళ ఉద్యమ ఫలితం, వాళ్ళ త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి నిరుద్యోగ యువ థ్యాంక్ యూ.